హలో ఫ్రెండ్స్, భక్తి సమయం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో హనుమాన్ జయంతి ఏ తేదీన వచ్చిందో, తిది ప్రారంభ సమయం ఎప్పుడో, అలానే హనుమాన్ జయంతి ప్రాముఖ్యత ఏంటో, ఇంకా ఏ మంత్రాలను పఠించాలో, దీపారాధన ఎలా చేయాలో, ఏ స్తోత్రాలు పఠించాలో, ఎటువంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియో ద్వారా చక్కగా తెలుసుకుందాం. దానికన్నా ముందు, ఇప్పటి వరకు మన భక్తి సమయం యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి, ఆ తర్వాత పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే కొత్త వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఈ 2024 సంవత్సరంలో హనుమాన్ జయంతి ఏప్రిల్ 23వ తారీఖు మంగళవారం నాడు వచ్చింది. ఈ పర్వదినాన ఆంజనేయుడి ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. హిందూ పురాణాల ప్రకారం శ్రీరాముని భక్తుడు హనుమంతుడు. ఆంజనేయుణ్ణి ఆరాధించిన వారికి సకల పాపాలు తొలగిపోయి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతారు. అంతేకాదు, హనుమాన్ జయంతి రోజు ఆంజనేయుడు భక్తులు ఉపవాసం పాటిస్తే భయంతో పాటు అన్ని బాధలు సంక్షోభాలు తొలగిపోయి బలం ధైర్యం పెరిగి సకల కోరికలు నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు. హిందువులు వైభవంగా జరుపుకునే ఉత్సవాల్లో హనుమాన్ జయంతి ఒకటి. ప్రతి సంవత్సరం చైత్రమాస శుక్లపక్ష పౌర్ణమి రోజున దేశమంతటా కూడా హనుమాన్ జయంతిని ఘనంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 23వ తేదీ మంగళవారం రోజున హనుమాన్ జయంతిని జరుపుకోనున్నారు. మంగళవారం లేదా శనివారంలో వచ్చే హనుమాన్ జయంతికి ప్రాధాన్యం మరింతగా ఉంటుంది. అయితే పురాణాల ప్రకారం ఆ పవనపుత్రుడు మంగళవారం జన్మించాడని పండితులు చెబుతారు. ఈసారి మంగళవారం నాడు హనుమాన్ జయంతి రావడంతో ఈ పండుగ ఎంతో శుభప్రదమైనదిగా భావిస్తున్నారు. ఆంజనేయుడిని భజరంగి, మారుతి అనే పేర్లతోనూ పిలుస్తూ ఉంటారు. హనుమంతుణ్ణి ఆరాధించేందుకు మంగళవారం, శనివారాలను ప్రత్యేక రోజులుగా పరిగణిస్తారు. మరి ఆంజనేయస్వామి అనుగ్రహం ఉండాలంటే ఆ రోజున భక్తులు ఏం చేయాలో, అలానే హనుమాన్ జయంతి ప్రాముఖ్యత ఏంటో, పూజా విధానాలేంటో, ఇంకా పఠించాల్సిన మంత్రాల గురించి ఎలాంటి పరిహారాలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ క్యాలెండర్ ప్రకారం హనుమాన్ జయంతిని సంవత్సరంలో 2 సార్లు నిర్వహిస్తూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో చైత్రమాసంలో శుద్ధ పౌర్ణమి రోజున హనుమాన్ జయంతిని నిర్వహిస్తే, మరికొన్ని ప్రాంతాల్లో వైశాఖ దశమి రోజున వేడుకలను జరుపుకుంటారు. ఇంతకీ హనుమాన్ జయంతిని 2 సార్లు జరుపుకోవడానికి గల కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చైత్ర పౌర్ణమి నాడు హనుమంతుని జయంతి. చైత్ర పౌర్ణమి నుండి 41 రోజుల వరకు కూడా ఆంజనేయుని దీక్షను చేసి తెలుగువారు ఆఖరి రోజు అనగా వైశాఖ బహుళ దశమి నాడు మళ్ళీ హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. ఆంజనేయుని భక్తులు ఆయన దీక్షను భక్తి శ్రద్ధలతో అవలంబిస్తారు. వైశాఖ బహుళ దశమి నాడు దీక్షా విరమణ చేసి వైభవంగా స్వామివారికి పూజలు నిర్వహిస్తారు. ఈ హనుమత్ జయంతిని వైశాఖ బహుళ దశమి నాడు జరుపుకోవడానికి మరొక బలమైన కారణం కూడా ఉంది. అదేంటి అంటే, కలౌ పరాశర స్మృతి అని శాస్త్రం కనుక పరస్పర స్మృతిలో వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే అని చెప్పబడింది. కనుక ఆ ప్రకారంగా వైశాఖ మాస బహుళ దశమి నాడు హనుమత్ జయంతిని జరుపుకుంటారు. అయితే హనుమాన్ జయంతి రోజున భక్తులు నియమనిష్టలతో ఉపవాసం ఉండడం వల్ల ఆంజనేయస్వామి ఆశీస్సులు ఎప్పుడూ వెన్నంటే ఉంటాయని పండితులు చెబుతారు. ఇప్పుడు శుభముహూర్తం ఎప్పుడో తెలుసుకుందాం. హిందూ పంచాంగం ప్రకారం ఈ ఏడాది చైత్రమాసంలో పౌర్ణమి తిథి ఏప్రిల్ 23వ తేదీ మంగళవారం నాడు తెల్లవారుజామున 3:25 ప్రారంభమై మరుసటి రోజు అంటే ఏప్రిల్ 24వ తేదీ బుధవారం ఉదయం 5:18 ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం ఏప్రిల్ 23వ తేదీనే హనుమాన్ జయంతిని జరుపుకోనున్నారు. ఈ పవిత్రమైన రోజున హనుమాన్ పూజకు ఉదయం 9:03 నుంచి మధ్యాహ్నం 1:58 వరకు, అలానే రాత్రి 8:14 నుంచి రాత్రి 9:35 వరకు అనుకూల కాలం.
ఈ సమయంలో హనుమాన్ పూజ చేసుకోవచ్చు. ఈ రోజంతా కూడా శుభముహూర్తమే అని పండితులు చెబుతున్నారు. ఇంకా ఈ హనుమాన్ జయంతి నాడు చిత్తా నక్షత్రం రాత్రి 10:32 వరకు ఉంటుంది. ఇది ముగిసిన వెంటనే స్వాతి నక్షత్రం ప్రారంభం కానుంది. హనుమాన్ జయంతి రోజున చంద్రుడు కన్యారాశిలో, సూర్యుడు మేషరాశిలో ఉంటాడు. ఆ తర్వాత హనుమాన్ జయంతి యొక్క ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సంవత్సరం హనుమాన్ జయంతి మంగళవారం రావడంతో మరింత ప్రాధాన్యత పెరిగింది. అంతేకాక ఈ రోజంతా కూడా చిత్తా నక్షత్ర ప్రభావం ఉంటుంది. చిత్తా నక్షత్రానికి కుజుడు అధిపతిగా ఉంటాడు. హనుమాన్ జయంతి రోజునే అంగారకుడు మీనరాశిలో సంచారం చేయనున్నారు. ఈ సమయంలో హనుమంతుణ్ణి ఆరాధించడం వల్ల అన్ని కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని చాలామంది నమ్ముతారు. అంతేకాదు, ఆకస్మిక సంక్షోభం, ఆరోగ్య సమస్యలు, మరణ భయం వంటివన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతారు. ఇక ఆ తర్వాత పూజా విధానం ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం. హనుమాన్ జయంతి రోజున సూర్యోదయం కంటే ముందే, అనగా తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేయాలి. ఆ రోజు ఉపవాసం ఉంటానని హనుమంతుని విగ్రహం ముందు ప్రతిజ్ఞ చేయాలి. వీలైతే ఆరెంజ్ రంగు లేదా పసుపు రంగు లేదా ఎరుపు రంగు దుస్తులు ధరించి దగ్గరలోని హనుమాన్ ఆలయానికి వెళ్ళాలి. స్వామివారి దేవాలయానికి వెళ్ళి సువాసన కలిగిన నూనె, సింధూరాన్ని, అలానే తమలపాకులు సమర్పించాలి. ఈ పవిత్రమైన రోజున హనుమాన్తో పాటు శ్రీ సీతారాములను కూడా పూజించాలి. ఆ తరువాత ఎర్రచందనం, అక్షంతలు, పూలు, ధూపదీపాలు, బట్టలు, పండ్లు తదితర వాటిని హనుమంతుడికి సమర్పించాలి. ముఖ్యంగా గులాబీ పూలదండను విగ్రహానికి లేదా పటానికి వేయాలి. హనుమాన్ జయంతి రోజు హనుమాన్ చాలీస, సుందరాకాండ, భజరంగి మంత్రాలను భక్తి శ్రద్ధలతో పఠించాలి. ఇంకా ఈ రోజున భజన, ఉపవాసం, దాన ధర్మాలు, పారాయణం, కీర్తనలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఇంకా పూజలో బజరంగబలికి ఇష్టమైన బెల్లం, పప్పును నైవేద్యంగా పెట్టాలి, లేదా బూందీ లడ్డూలు కూడా నైవేద్యంగా పెట్టవచ్చు. ఇంకా ఆ రోజున హనుమాన్ చాలీస 7 చదవాలి. ఇంట్లో రామాయణ పారాయణం చేయడం చాలా మంచిది. పూజ పూర్తయిన తర్వాత హారతి ఇచ్చి ప్రసాదాన్ని అందరికీ పంచాలి. హారతి ఇచ్చిన తర్వాత మీ శక్తి మేరకు పేదవారికి వస్త్రాలు, ఆహారం, డబ్బును దానం చేయాలి. హనుమంతుని ప్రత్యేక అనుగ్రహం కోసం ఓం హం హనుమాన్ నమః, ఓం నమో భగవతే హనుమాన్ నమః అనే మంత్రాలను జపించాలి. ఇంకా వీలైతే ఓం శ్రీ హనుమతే నమః, ఓం హం హనుమతే నమః, ఓం ఐం భ్రీం హనుమతే శ్రీరామదూతయే నమః మరియు ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్ ఈ బీజాక్షర మంత్రాలను కూడా పఠిస్తే మంచిది. హనుమాన్ జయంతి రోజున ఉపవాసం ఉండి నేలపైనే నిద్రించాలి. ఇలా నేలపైన నిద్రించడం వల్ల అశాంతులు దూరమైపోయి మానసిక ప్రశాంతత లభిస్తుందని చెబుతారు. ఇంకా ఈ రోజున బ్రహ్మచర్యాన్ని కూడా అనుసరించాలని పండితులు పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఇంకా ఈ రోజున నిరుపేదలకు అన్నదానం, వస్త్రదానం వంటివి చేయాలని సూచిస్తున్నారు. ఇంకా ఈరోజు ఇంటి పైకప్పుపై ఎర్రజెండాను ఎగురవేయాలి. ఈ విధంగా హనుమాన్ జయంతి రోజున పూజా కార్యక్రమాలు చేయడం వల్ల కష్టాలన్నీ తొలగిపోయి మంచి జరుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు. అంతేకాక జీవితంలో ఆనందం, సంపద, శ్రేయస్సు, శాంతి సమకూరుతాయని పేర్కొన్నారు. ఆ తరువాత హనుమంతుని జననం గురించి తెలుసుకుందాం. పురాణాల ప్రకారం దేవలోకంలో పుంజిక స్థల అనే అప్సరస ఉండేది. ఆమె ఒకనాడు ఆకాశ మార్గంలో విహరిస్తూ ఉండగా ఆమెకు వానర రూపంలో ఎవరో కూర్చొని ఉన్నట్లు అనిపించింది. కుతూహలంతోనూ బాల్య చాపల్యంతోనూ పుంజిక స్థల ఆ వానరాన్ని రాళ్లతోనూ పళ్ళతోనూ చెదరగొట్టడానికి ప్రయత్నించింది. పుంజిక స్థల యొక్క చేష్టలకు ఆ వానరం దిగ్గున లేచింది. తీరా చూస్తే ఆమె రాళ్ళు విసిరింది వానర రూపంలో ఉన్న ఒక మహాతపస్వి పైన. ఈమె చేష్టలకు ఆయనకు తపోభంగమైంది. వెంటనే ఆయన క్రోధంతో, వానర రూపంలో ఉన్నానని నన్ను హేళన చేశావు కదా, నీవు మానవకాంతమై జన్మిస్తావు, అంతేకాదు
నీవు ఎవరినైతే వరిస్తావో అతను వెంటనే వానర రూపం పొందుతాడు అని శపిస్తాడు. పుంజిక స్థల తన పొరపాటుకు మన్నించమని ఆ తపస్విని వేడుకుంది. తనకు శాప విమోచనం కలిగించమని ప్రార్థించింది. ఆమె ప్రార్థనకు కరిగిన ఆ తపస్వి ఆమెకు శాప విమోచనం ప్రసాదించాడు. నీ భర్త కామరూపుడై లోకోత్తర వీరుడై ఉంటాడు అని అన్నాడు. ఆమె మునికి కృతజ్ఞత తెలుపుకొని నిష్క్రమించింది. తరువాత ఆమె అంజనాదేవిగా జన్మించి మహావీరుడైన కేసరుని వరించి వివాహమాడింది. అంజనాదేవిగా జన్మించిన పుంజిక స్థల మరియు కేసరుడు పరమశివుని అనుగ్రహం కొరకు దీర్ఘంగా తపస్సు చేశారు. పరమశివుడు వారి తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమయ్యాడు. ఏమి వరం కావాలో కోరుకోమని అడుగగా వారిద్దరూ కూడా ముక్తకంఠంతో ఆ మహాదేవుణ్ణి తమ పుత్రునిగా జన్మించమని ప్రార్థించారు. పరమశివుడు అందుకు అంగీకరించి తన అంశతో ఆంజనేయుని వారికి పుత్రునిగా ప్రసాదించాడు. అలా హనుమంతుని జననం జరిగింది. జై వీర హనుమాన్. ఇక ఆ తరువాత శనిదోషం పోవాలంటే ఎటువంటి పరిహారాన్ని పాటించాలో, ఇంకా ఆ రోజున ఎటువంటి పరిహారాలు పాటిస్తే మనకు మంచి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా శనిదోషం పోవాలి అంటే హనుమాన్ జయంతి రోజున ఏదైనా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలి. గుడిలో హనుమంతుని ముందు నెయ్యి లేదా నూనెతో దీపం వెలిగించాలి. ఆ తరువాత హనుమాన్ చాలీసాను 11 సార్లు పఠించాలి. ఇలా చేయడం వల్ల హనుమంతుడి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. అంతేకాదు, మీ శక్తి సామర్థ్యాల మేరకు పేదలకు అన్నదానం చేయాలి. హనుమాన్ జయంతి రోజున ఇలా చేయడం వల్ల శనిదోషం నుంచి విముక్తి పొందవచ్చని చాలామంది నమ్ముతారు. ఇంకా హనుమాన్ జయంతి నాడు బజరంగ బలికి గులాబీ పూల దండ వేయడం మంచిది. దీంతో ఆయన అనుగ్రహం పొందవచ్చు. ఉద్యోగం లేదా వ్యాపారంలో అడ్డంకులు కూడా తొలగిపోతాయి. వ్యాపారాన్ని మెరుగుపరచడానికి హనుమాన్ జయంతి నాడు బజరంగ బలికి సింధూర రంగు వస్త్రాన్ని సమర్పించాలి. ఆంజనేయ స్వామి గుడిని కాషాయం జెండాలతో అలంకరించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆకస్మిక సమస్యల నుంచి ఉపశమనం కల్పిస్తుంది. ఆ తరువాత ఆర్థిక శ్రేయస్సు కోసం తెల్ల కాగితంతో స్వస్తిక్ గుర్తు రూపొందించి హనుమంతునికి సమర్పించాలి. ఆ తరువాత ఆ గుర్తును ఇంట్లో భద్రంగా ఉంచుకోవాలి. ఇంకా ఆ తరువాత చాలా కాలంగా ఎవరైనా సరే ఏదైనా వ్యాధితో బాధపడుతూ ఉంటే హనుమాన్ జయంతి నాడు నెయ్యిలో వాము కలిపి ఆంజనేయుడికి సమర్పించాలి. ఇలా చేయడం వల్ల అనారోగ్యం నుంచి మిమ్మల్ని కాపాడుతుంది, ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇదండి హనుమాన్ జయంతి గురించి. అలానే ఆ రోజు చేయవలసిన విధి విధానాలేంటో తెలుసుకున్నాం కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైనటువంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మీ మా భక్తి సమయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.